నమస్కారం, ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్ఎస్సి ఫలితాల్లో అత్యధిక శాతం జీపీఏ సాధించిన విద్యార్థులు. నూతనంగా ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యాలయం. తెనాలి చెంచుపేటలో దారుణం, వివాహేతర సంబంధమే కారణమంటున్న పోలీసులు. స్థానిక నల్ల చెరువు రోడ్లో నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యాలయాన్ని ఎరపతి నక్క ఆనందబాబు, మోదుగుల అప్పిరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. నూతన ప్రారంభోత్సవానికి రాష్ట్ర నలుమూల నుండి వడ్డెరలు తరలివచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చే కార్యక్రమం చేపడతామని తెలిపారు. వడ్డెర కులాస్తులు కొండలలో, గుట్టల్లో, రాళ్లలో, క్వారీల్లో పనిచేస్తున్నారని, వారికి రాబోయే రోజుల్లో వారి కష్టాలు తీరుస్తామని తెలిపారు. వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవం చేసుకోవడం ఎంతో శుభపరిమాణం. ఈ రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నలుమూలల నుంచి 13 జిల్లాల నుంచి చేసినటువంటి వడ్డెర సంఘం నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. అందరూ ఐకమత్యంగా, సంఘటితంగా వారి యొక్క సంక్షేమం కోసం ఈరోజు రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని వారి యొక్క హక్కుల కోసం, వారి యొక్క డిమాండ్ల సాధన కోసం ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్ళడానికి ఈ కార్యాలయం ఎంతగానో ఉపయోగపడిద్దని నేను భావిస్తూ ఉన్నాను. అనాదిగా వడ్డెర సోదరులు అనుభవిస్తున్నటువంటి కష్టాలు, వారు పడుతున్నటువంటి బాధలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడానికి కార్యాచరణ కూడా ఈ కార్యాలయం ఎంతగానో ఉపయోగపడింది. మరి ఎప్పటి నుంచో సంచార జాతులుగా ఉన్నటువంటి వడ్డెర్లు, ఎరుకల యానాదులతో సమానంగా ఉన్నటువంటి వడ్డెర సంఘస్థులు బీసీఏలో ఉండి వారికి నష్టం జరుగుతుందని చెప్పి వారు బాధపడుతూ ఉన్నారు. అనేక రకాలుగా ప్రభుత్వం దృష్టికి కూడా గతంలో వాళ్ళ సమస్యల్ని తీసుకురావడం జరిగింది. ఈ వడ్డెర్లు ఎస్టీలో చేరు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు నక్కాన్ బాబు గారు మరి ఈరోజు వడ్డెర డిమాండ్ని ఎప్పుడూ నిరంతరం పోరాట యోధుడు చంద్రగిరి ఏడుకొండల గారు, తన్నీరు ఆంజనేయులు గారు, ముసలయ్య గారు, మరి ఈనాటి వడ్డెర కులస్తులు గర్వపడ్డ బిడ్డ, మరి పోలీసు ఉన్నతాధికారి అయినటువంటి చంద్రగిరి మన యేసురత్నం గారు, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి వడ్డెర సోదరుల్ని, సోదరీమణులకు నా నియోజకవర్గంలో ఈరోజు రాష్ట్ర వడ్డెర భవనం పెట్టడం, వడ్డెర భవిష్యత్తు కోసం ఏదైతే పాటుపడాలనేటువంటి నాంది బలకాలని చెప్పి నిశ్చయించినటువంటి వడ్డెర సోదరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి రోజున చాలా బాధాకరం, ఎప్పుడు కూడా 4 కులాలు ఫస్ట్ ఎస్టీలో చేర్చడం, తర్వాత 2 కులాలు చేర్చడం, మళ్ళీ ఈరోజు వడ్డెర కులస్తులను మర్చిపోవడం అనేది బాధాకరంగా ఉంది. ఈరోజు కర్ణాటకలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు చట్టసభల్లోకి వచ్చినటువంటి ఘనత ఎందుకు వచ్చిందంటే అక్కడ రిజర్వేషన్ ఉండటం వల్ల, ఎస్సీలో చేర్చుకోవడం వల్ల. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక్క వడ్డెర కులస్తుడు ఎమ్మెల్యే కూడా ఏ పార్టీలో కూడా లేకపోవడం కొంచెం బాధాకరం. అందుకని ఈరోజున మేము తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి రాబోయేటువంటి 225 స్థానాల్లో కంపల్సరిగా వడ్డెర్లు మళ్ళీ శాసనసభలో అడుగుపెట్టే విధంగా, చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈరోజు మేము కూడా గుంటూరు జిల్లా నుంచి పనిచేస్తాం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుందంటే కంపల్సరిగా అది వడ్డెర కులస్తుల విజయం అని చెప్పి ఘంటా విధంగా చెప్పాలనుకున్నాను. దాంతోపాటు ఈరోజు
శ్యామలానగర్ కాలనీ వద్ద బంజర్ కాలనీలోని దుర్గాదేవి అభయ ఆంజనేయుల స్వామి వారి విగ్రహాల ప్రతిష్ట కన్నుల పండుగగా జరిగింది. వేద మంత్రాలు మేళతాళాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ శివస్వామి చేతుల మీదుగా నిర్వహించడం సంతోషకరమైన విషయమని వివరించారు. అనంతరం బీజేపీ కార్యవర్గ సభ్యులు ఆలూరి కోటేశ్వరం మీడియాతో మాట్లాడారు. ప్రజలకి స్లమ్ ఏరియాల్లో కూడా దేవునికి చేరువ చేయాలి. వీరందరినీ కూడా సమాజంలో భాగంగా సామాజికంగా అలాగే ఆధ్యాత్మిక వైపు కూడా వెళ్లేందుకు వీలుగా దేవాలయాన్ని ఒకదాన్ని నిర్మిస్తే బాగుంటుంది. అలాగే కమ్యూనిటీ హాల్ ఒకటి ఇలా బంజారా కాలనీ శ్యామలాగ చివరిన ఈ బంజారా కాలనీ నిర్మిస్తే బాగుంటుంది ఆలోచనతో ఈ కమ్యూనిటీ హాల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ హాల్లోనే ఈ రోజున బంజారా కాలనీ కమ్యూనిటీ హాల్లో దుర్గాదేవి అమ్మవారు, వినాయక స్వామి, అలాగే అభయాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ జరిగింది. శ్రీ శివస్వామి వారి ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రజల్లో ఆధ్యాత్మిక భావన ఎప్పుడైతే ఉంటుందో, భక్తి భావన ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు సమాజం వాళ్ళ మనసులు కూడా సమాజం కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తాయి. లేకపోతే పాపచిత్తన పాపభావం, లేకపోతే రకరకాల ఆలోచనలు రకరకాలు ఎదుగుతాయి. కాబట్టి ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంచడం కోసం పిల్లల్ని కానీ మొదటి నుంచి కూడా ఒక ఐక్యపత్యంగా వచ్చేట్లుగా హిందువులందరూ కూడా ఏకంగా ఉండాలి, హిందుత్వం కలకాలం ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. దీనికి నగరంలోని ప్రముఖులందరూ కూడా విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టగలం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఈ కాలనీలో మేము తప్పనిసరిగా విద్యాపరంగా కానివ్వండి, వైద్యపరంగా అలాగే అన్ని రకాలుగా కూడా మేము సేవలు అందించేందుకు తగిన కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఎస్ఎస్సి ఫలితాల్లో గుంటూరు బాసరా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు అత్యధిక శాతం జీపీఏ సాధించడం ఆనందంగా ఉందని డైరెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో మా బాసరా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థిని వి లక్ష్మీ ప్రత్యూష 10 GPA సాధించడం జరిగింది. అదేవిధంగా బి మానస 10 GPA సాధించింది. అదేవిధంగా జి హారిక 10 GPA సాధించడం జరిగింది. మరి 10 GPA సాధించినటువంటి విద్యార్థులు 3, అదేవిధంగా 9.8 సాధించినటువంటి విద్యార్థులు 12 మంది, మరి 9.7 సాధించినటువంటి విద్యార్థులు 12 మంది సాధించడం జరిగింది. మరి 100% ఉత్తీర్ణత సాధించి మరి ఇంతటి ఘన విజయానికి కారకులైనటువంటి మా విద్యార్థిని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మా అధ్యాపక అధ్యాపకేతర బృందానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి రిజల్ట్ సాధించడం మాకు ఆనవాయితీగా ఉంది. ఎందుకంటే స్థాపించినటువంటి మొదటి సంవత్సరం నుంచి గత 10 సంవత్సరాలుగా మరి మేము సామాన్య సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం జరుగుతుంది. దీనంతటికీ కారణం ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. అదేవిధంగా మరి మా అధ్యాపకేతర బృందం కూడా మరి ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా తమ సొంత పిల్లల్లాగా భావించి ప్రతిదీ వెన్నంటుండి ఈ చేయటం వల్ల ఇంత ఘన విజయం సాధించడం జరిగింది. మరి దీనంతటికీ కారకులైనటువంటి మా విద్యార్థిని, విద్యార్థులందరినీ కూడా మరొకసారి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి వారి తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. నాకు 9.8 వచ్చింది. ఈ 9.8 మార్క్స్ రావడానికి ముఖ్య కారణం మా స్కూల్లో ఉన్న మంచి ఫ్యాకల్టీ, మళ్ళీ మా మురళీ మోహన్ రావు సార్, ప్రిన్సిపల్ సార్, వీళ్ళందరి శ్రద్ధ మీదే మేము ఇన్ని మంచి మార్కులు తెచ్చుకున్నాం. ఫ్రెండ్స్ సపోర్ట్, స్కూల్ సపోర్ట్ లేకపోతే నాకు 9.8 వచ్చేవే కాదు. స్కూల్లో నేను జాయిన్ అయ్యి త్రీ ఇయర్స్ నుంచి చాలా శ్రద్ధ తీసుకున్నాను. నా మీద వ్యక్తిగత శ్రద్ధ వల్ల నాకు ఇన్ని మంచి మార్కులు వచ్చాయని థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. 10th క్లాస్ ఫలితాల్లో గుంటూరు అక్షర విద్యాలయం విద్యార్థులు అత్యధిక శాతం జీపీఏను సాధించడం ఆనందంగా ఉందని డైరెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. 10th క్లాస్ ఫలితాల్లో మా అక్షర విద్యాలయ విద్యార్థినులు, విద్యార్థి ఎస్ఎస్వి, రాజ్యలక్ష్మి, శ్రీరామ్ అనే 3 విద్యార్థులు 10 సాధించినందుకు ముందుగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ అలానే మా పాలకవర్గం ప్రిన్సిపాల్, సెక్రటరీ, డైరెక్టరు, మా ఈ ఫలితాలు రావడం కారణం మా అధ్యాపక బృందానికి మరీ అభినందనలు తెలియజేస్తున్నాము. మా స్కూలు పెట్టి 3 సంవత్సరాలు అయింది. ఫస్ట్ 120 మందితో స్టార్ట్ అయింది, సెకండ్ ఇయర్ 160, ఇప్పుడు 260. మేము గుంటూరులో ఈ అక్షర విద్యాలయం అనేది వ్యాపార ఆకాంక్ష కాకుండా ఒక మంచి విలువలతో కూడిన విద్యాలయంగా, క్యారెక్టర్ కానీ, డిసిప్లిన్ కానీ, మంచి సాంప్రదాయాలు పద్ధతుల కోసం మేము స్థాపించాము. ఇందులో టీచర్సే ఓనర్స్. వాళ్ళు ఎక్కడో చేయటం ఎందుకు అనే ఉద్దేశంతో సొంత స్కూల్ పెట్టుకొని విద్యార్థులకి మంచి ఒక నడవడిక ఇప్పించడం కోసం అని చెప్పి వాళ్ళు చేరి పెట్టారు.
ఇది మధ్యతరగతి విద్యార్థులే ఎక్కువ, యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్సే మా విద్యాలయంలో ఉన్నారు. వాళ్ళని ఈ అధ్యాపకులు బాగా సాధించి వాళ్ళకి బాగా పట్టుదలగా కృషి చేసి మాకు ఈ సంవత్సరం మేము మా స్కూలు తరఫున 10th క్లాస్ అనేది రాయటం జరిగింది. పోయిన సంవత్సరం ప్రైవేటుగా రాపిచ్చాము, అంటే స్కూల్ రికగ్నైజ్ నిరుడైంది 10th క్లాస్ది. ఫస్ట్ టైం 10th క్లాస్ రికగ్నైజ్ అయ్యి ఈ 10 సాధించినందుకు మేము అభినందనలు తెలియజేస్తున్నాము. తల్లిదండ్రులకి, విద్యార్థులకి, అధ్యాపకవర్గానికి, అందరికీ మరి అభినందనలు తెలియజేస్తున్నాము. మా స్కూల్ ఇక్కడ కాంపిటీషన్ నిలబడి మంచి పేరు తెచ్చుకున్నందుకు సంతోషిస్తున్నాం. మా పేరెంట్స్ మీట్లు పెడతాం 3 సార్లు సంవత్సరానికి. ఆ పేరెంట్స్ మీట్లు తల్లిదండ్రులందరూ లోపాలు చెప్పమంటే ఏ లోపం లేదని చెప్పి, వాళ్ళు చాలా గొప్పగా పిల్లలు క్రమశిక్షణతో ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తే మాకు ఆనందంగా ఉంది. వ్యాపార అపేక్ష లేకుండా మేము మంచి ఉన్నత విద్య, మంచి విలువలు అందించడం కోసం ఈ విద్యాలయాన్ని స్థాపించాము. ముందు ముందు కూడా విద్యాలయం బాగా అభివృద్ధి చెందాలని, మీ అందరి సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ ఫస్ట్ భాష్యం పెట్టినట్టు 16 మందితో స్థాపించారు. వెంకటేశ్వర బాలకుటీరు ఒక్కళ్ళతో స్థాపించారు. పెట్టగానే ఇది కాదు, మేము కూడా కష్టపడి మంచి ఫలితాలు సాధించి అధ్యాపకులు, పేరెంట్స్, పిల్లలు సమిష్టిగా కృషి చేసి ఇక్కడ నుంచే సక్సెస్ మొదలైంది అనేటువంటి ఉద్దేశంతో ఈ విద్యాలయాన్ని ముందు ముందుకు తీసుకుపోవడం కోసం, నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి ర్యాంకులు సాధించేది కోసం ఈ గుంటూరులో అన్ని కార్యక్రమాల్లో ఒక విద్య కాకుండా క్రమశిక్షణ, క్యారెక్టర్, ఇది డిసిప్లిన్, మంచి ఆచార సాంప్రదాయాలతో ఒక మంచి విద్యా సంస్థగా మేము రూపొందించడానికి ఎక్కువ కృషి చేసి ఇంకా ముందు ముందు కృషి చేసి బాగా దీన్ని ఉన్నత స్థితి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. నిన్న విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో గుంటూరు JK విద్యాసంస్థలు విద్యార్థులు అత్యధిక శాతం GPA సాధించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మీడియాతో మాట్లాడి హర్షం వ్యక్తం చేశారు. ప్రతి మా స్కూల్లో ఎప్పుడు ఆటపాటలతో మా చదువు సాగిపోయేది. మా స్కూల్లో ప్రతి 5 ఒకరికి 10 మరియు ప్రతి ఇద్దరిలో ఒకరికి 9 తప్పకుండా వస్తాయని మాకు ముందు నుంచే హోప్స్ ఉన్నాయి, అది ఫుల్ఫిల్ అయ్యాయి. ప్రతి మా పాఠశాలలో ఎప్పుడు లెసన్స్ అయిపోగానే స్లిప్లెస్ పెట్టేవారు, అందుకే మేము ఇంత పర్ఫెక్ట్ అయ్యాం మరియు ఇంత 7 10 సాధించాం. బస్కి 10 out of 10 వచ్చాయంటే చాలా హ్యాపీ. దాంట్లో నేను ఒక దాన్ని ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా విజయానికి కారణం మా డైరెక్టర్ సార్. మా డైరెక్టర్ సారే మాకు టీచింగ్ చెప్పేవాళ్ళు. అంత టీచర్స్ చాలా కృషి చేశారు మాకు. కొత్తగా CCA ప్యాటర్న్లో ఉంటుంది, స్ట్రిక్ట్గా ఎగ్జామ్ ఉంటుంది, లిబరల్గా కరెక్షన్ చేస్తారు, ఏదో అంత కన్ఫ్యూజన్గా ఉండేది. కానీ ఇప్పుడు పాయింట్స్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 10th క్లాసు ఈరోజు 10th క్లాసు రిజల్ట్ వచ్చినాయి. ఈ యొక్క రిజల్ట్లో రాష్ట్రం మొత్తం మీద పాస్ అయిన విద్యార్థులకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా GKR విద్యాసంస్థ పట్టాపురం ఏటగ్రహం క్యాంపస్లో అతి తక్కువ మెంబర్స్, 1000 లక్షల మందితో కాకుండా 40 మందితో 10 by 10 7 సాధించడం అనేది మేము ఈరోజు ఈ రిజల్ట్ టౌన్లో ఫస్ట్ అనుకుంటున్నాము. అది 100 మందితో సాధించింది. అతి తక్కువ మెంబర్స్లో 10 పాయింట్స్ సాధించాము. ఇక్కడ విద్యా విధానం అనేది ఎలా ఉందనేది మా దగ్గర చదివిన విద్యార్థుల్ని, పేరెంట్స్ని అడిగి తెలుసుకోవచ్చు. ఇక్కడ విద్యా విధానం అనేది స్ట్రెస్లెస్, వాళ్ళని ఆటపాటలతో, సెమినార్ సిస్టంతో, వాళ్ళ ఉన్న అంతర్లీనంగా దాగి ఉన్న జ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఈ యొక్క 10th క్లాస్తోనే కాదు, ఫ్యూచర్లో రేపు పొద్దున ఇంటర్మీడియట్ అటు చాలా కష్టపడతారు. బట్టి విధానం అయితే ఈ విధానంలో మటుకు వాళ్ళు ఎంతో ఫ్రీగా చదువుకొని ఉన్నత పొజిషన్కి వెళ్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. తెనాలి చెంచుపేటలో దారుణం. సప్లయర్ షాప్ వాచ్మెన్గా లంక శ్రీరాములను ఇనుపరాడులతో మోతి హత్య చేసిన దుండగలు. వివాహేతర సంబంధమైన నేపథ్యంలోనే భార్య హత్య చేసి ఉంటుందని భావిస్తున్న పోలీసులు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అదుపులో నిందితులు. మృతుడి స్వస్థలం త్రిపురాంతకరం మండలం మొట్టపాలెం. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని దేవిపట్నంలో గల తరుణి వైన్ షాప్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. MRP కంటే ఎక్కువ ధరలు అమ్ముతున్నారని పట్టుకుని కేసు నమోదు చేశారు. షాప్ సీజింగ్ కొరకు SHO ఎక్సైజ్ రికమెండర్ అబ్దుల్ ఖదీర్, CI ఎన్ఫోర్స్మెంట్ విజయవాడ. మనిషి మొక్కొచ్చి పర్చేజ్ చేయగా 10 రూపాయలు ఎక్సెస్ ఉంది బడ్వైజర్ను, ఇంపీరియల్ బ్లూ. దాని మీద కేసు నమోదు చేసి రంపచోడవరం CI గారికి హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చాను. అది ఎన్ఫోర్స్మెంట్ టీం విజయవాడ. ఏరియా? నా పేరు అబ్దుల్ ఖదీర్, ఎన్ఫోర్స్మెంట్ CI.
అంటే ఓన్లీ ఎంఆర్పి రేట్ల మీద ఎక్కువ అమ్ముతున్నారండి సార్, లేకపోతే నకిలీ మద్యం ఏమైనా అమ్ముతున్నారా అని చూస్తామండి. ఎంఆర్పి దొరికింది ప్రస్తుతానికి ఎంఆర్పి ఒకటే, ఎంఆర్పి మీద అధిక ధరలు అమ్ముతున్నారని దొరికింది ప్రస్తుతం. ఓకే, దీన్ని మీరు టెస్ట్కి ఎక్కడ పంపుతారు సార్? ఇది మీరు ల్యాబ్కి ఏమైనా పంపుతారండి? ల్యాబ్కి పంపించడం ఎంఆర్పి కదా, నకిలీ ఏదైనా ఉంటే ల్యాబ్కి పంపిస్తాం. సార్ ప్రస్తుతానికి ఈ రెండు బ్రాండ్లే దొరికినాయి సార్, ఇంకా వేరే బ్రాండ్ ఉన్నది. ఈ రెండు దొరికాయి, ఈ రెండు బ్రాండ్లో 10 రూపీస్ ఎక్స్ట్రా అని చెప్పేసి మీకు తెలిసింది సార్. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.